వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడాన్ని ఆహ్వానిస్తున్నాను. మనం రాజమండ్రిలో అనేక సార్లు చెప్పుకున్నాం, ఇది అవిశ్వాసం పెట్టండి బాబు, చర్చ వస్తుంది, దేశం అంతా తెలుస్తుంది. సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన సెలబ్రిటీ కాబట్టి ఆయన చెప్పగానే సర్రమని వెళ్ళింది. అది దానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనుకూలంగానే స్పందించారు. చంద్రబాబు నాయుడు గారితే నాకు అర్థమవలేదు. నిన్న పోలవరం వచ్చి మాట్లాడుతూ ఏముంది అవిశ్వాసం అంటే ఆఖరిలో పెట్టాలి, ఇంకా ఆఖరి అంటే అర్థమవులే, ఇంకా అయిపోయింది. ఇదే సెషన్ లాస్ట్ బడ్జెట్ సెషన్, తర్వాత ఊరికే తూతూ మంత్రం ఉంటాయి. 2019 బడ్జెట్ ఉండవు, ఓటర్ అకౌంట్ పెట్టుకుని ఎన్నికలు అయిపోయిన తర్వాత కొత్త బడ్జెట్ ఉంటుంది. ఇదే ఇంపార్టెంట్ లాస్ట్ సెషన్. చాలా విచిత్రమైనటువంటి ఆరోపణ ఎలా ఉందంటే, పోరాటం చేస్తున్నారు మా ఎంపీలు అంటున్నారు. పోరాటం అంటే ఏంటో నాకు ఇప్పటికి అర్థం కాల. పోయినసారి మేమంతా వెళ్ళలోకి వెళ్ళాం, వెళ్ళలోకి వెళ్తే ఏం పని అవ్వదండి, రాజీనామాలు చేసేస్తే ఏం పని అవ్వదు. అయితే పబ్లిక్ డిమాండ్ రాజీనామాలు వచ్చింది కాబట్టి రాజీనామాలు అన్నట్టుగా ఉంటూ వెయిట్ చేస్తూ ఎప్పుడు అవకాశం వస్తుందని. నిజంగా మేము 2014 రాజీనామాలు చేసి బయట ఉన్నట్టయితే కనీసం ఇవాళ చెప్పుకోవడం కూడా లేకపోను. తలుపులు వేసి అన్యాయంగా చేశారు బిల్లుని, మామూలుగా బిల్లు పాస్ అయిపోను, ఏం అడగటానికి కూడా లేకుండా పోను. ఈవేళ మాకు అన్యాయం జరిగిందన్నది దేశవ్యాప్తంగా తెలిసింది. మమ్మల్ని బయట పెట్టేసి తలుపులు మూసేసి చేశారన్నది, అది దేశవ్యాప్తంగా ఎంత మేరకు తెలిసిందంటే, అలా తలుపులు మూసేసి చేయటంలో ప్రధాన పాత్ర వహించిన బీజేపీ నాయకుడు మోడీ గారు కూడా పార్లమెంట్లో చెప్పేశాడు. లోక్సభలో తలుపులు మూసేసి చేశారు, ఇంత అన్యాయం చేశారని. ఇవాళ నేను చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు కూడా ఈ బడ్జెట్ సెషన్లో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టబోయేటువంటి అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలికి. ఏమీ లేదు, వాళ్ళు అవిశ్వాస తీర్మానం అంటే క్వశ్చన్ అవర్ అయిపోగానే 12 గంటలకు స్పీకర్ గారు చదువుతారు. ఇదిగో జగన్మోహన్ రెడ్డి మెంబర్ కాదు, ఎవరో వాళ్ళ మెంబర్ పేరు చదివి అచ్యుత్ దేశాయ్ గారికి ఈ ప్రభుత్వం మీద నమ్మకం పోయిందని అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నారు. దీనికి సభ మద్దతు ఉందా అని అడుగుతుంది. అడగగానే 10% 54 మంది లేచి నిలబడితే లెక్కెడతారు, 1, 2, 3, 4, 5, 6, 7 54 అయితే ఇక సభ అంతా ఆపేయాలి. మామూలుగా 0 అవర్లు క్వశ్చన్ అవర్లు డిబేట్లు జరగచ్చు, కానీ ఏ రకమైన బిల్లు పాస్ చేయడానికి వీలేదు. ఆ ప్రభుత్వానికి సభలో మెజారిటీ ఉంది అని నిరూపణ అయ్యే వరకు ఇంకేమీ చేయడానికి వీల్లేదు. వెంటనే 54 ఎప్పుడైతే వచ్చారో ఆవిడ చెప్తుంది, అన్ని పార్టీల నాయకుల్ని లోపల ఛాంబర్స్లోకి పిలిచి చెప్పండి ఏ డేట్లో పెడదాం, ఎన్ని గంటల చర్చ కావాలి అని చెప్పి అడిగి ఫిక్స్ చేస్తారు. ఆ చర్చ అయ్యి ఓటింగ్ అయ్యే వరకు ఇంకే సీరియస్ బిజినెస్ కూడా తీసుకోవడానికి లేదు. నిన్న మొన్న ఎక్కడో చూశాను ఎవరో, మరి లాస్ట్ టైము వీళ్ళందరూ కూడా మన వాళ్ళందరూ కూడా పెట్టారు కదా, స్పీకర్ అడ్మిట్ చేయలేదు కదా అవిశ్వాస తీర్మానాలని, ఇప్పుడు అలాగే జరగచ్చు కదా అన్నారు. అది కాదండి, మేము అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడల్లా December 9, 2013 నుంచి ఆఖరి రోజు బిల్లు పాస్ అయిపోయిన 18 ఫిబ్రవరి 2014 వరకు ఎన్ని రోజులు అయితే సభ జరిగిందో అన్ని రోజులు మేము అవిశ్వాసం ఇస్తూనే ఉన్నాం. వాళ్ళు ఏం చేసేవారంటే అవిశ్వాస తీర్మానానికి లెక్క పెట్టాలి, లెక్క పెట్టడానికి వీలు లేకుండా వాళ్ళే ఏదో ఒక పార్టీ వాళ్ళని వెళ్ళలోకి పంపించేసేవారు. ఒకరోజు తెలంగాణ ఎంపీలు వెళ్ళలోకి పంపించేశారు. తెలంగాణ ఎంపీలు అంతా వచ్చి జై తెలంగాణ జై తెలంగాణ అంటుంటే ఆవిడ అవుసెట్ జర్నీ చేసి వెళ్ళిపోయేది, లెక్క పెట్టడానికి వీలుగా లేదు సభలో వాతావరణం అని. ఇంకో రోజు విచిత్రంగా ముయాం సింగ్ పార్టీ వాళ్ళు వచ్చేసారు వెళ్ళలోకి, ఎందుకంటే ఆవేళ మాకు 72 మంది లెక్క ఉన్నారు కరెక్ట్గా తెలిసిపోయింది వాళ్ళకి, ఈవేళ కానీ లేచి లెక్కెడితే 72 మంది ఉన్నారని.
దాంతో ఏం చేశారు, వాళ్లే వెళ్ళి ములాయం సింగ్ పార్టీలో కొంతమందిని ఉత్తరప్రదేశ్లో అన్యాయం జరుగుతోంది అనుకుంటూ వాళ్ళు వెళ్ళలోకి వచ్చారు. ఆవిడ వాయిదా చెడిపోయింది. అప్పుడు అపోజిషన్ బీజేపీ వాళ్ళు గొడవ చేయాలి, అవిశ్వాస తీర్మానం పెడితే మీరు ఇలా ఏదో నాటకాలు ఆడుతున్నారా ఏంటి నాటకం అని. కానీ అప్పుడు విచిత్రం ఏంటంటే రూలింగ్ యూపీఏ అపోజిషన్ బీజేపీ కలిసిపోయింది. అందుకే మమ్మల్ని 15 మందిని సస్పెండ్ చేసి ఏ ఆంధ్రాను విడదీస్తున్నారో ఆ ఆంధ్రాకు సంబంధించిన ఎంపీలు మెజార్టీ ఎంపీలు బయట పెట్టేసి బిల్లు పాస్ చేసినా పాస్ చేసామని చెప్పినా అపోజిషన్ అబ్జెక్ట్ చేయరా. ఈవేళ అలా ఉండదు, ఈవేళ అన్ని పార్టీలు అపోజ్ చేస్తాయి. అవిశ్వాస తీర్మానం పెట్టించాలంటే నేనే పెట్టించగలను. నాకున్న ఫ్రెండ్స్ వాళ్ళని వెళ్ళి ఎవరన్నా ఒకళ్ళు అవిశ్వాస తీర్మానం ఇవ్వండి అని అపోజిషన్ వాళ్ళంటే. కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఇష్యూ అనేక ఇష్యూల్లో ఒకటైపోతుంది. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ నుంచి అవిశ్వాస తీర్మానం పెట్టి డిబేట్ వీళ్ళు స్టార్ట్ చేస్తారో అప్పుడు ఇది ప్రధానమైనటువంటి ఇష్యూగా అవుతుంది. లేకపోతే డిమానిటైజేషను, బ్యాంకుల్లో డబ్బులు లేకపోవడం, ఏటీఎంలో డబ్బులు లేకపోవడం, జిఎస్టీ ప్రమాదాలు ఏం జరుగుతున్నాయి చెప్పడం, ఇవన్నీ కలిపి అవిశ్వాసంలోకి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ ఇష్యూ అన్నది కొంత డైల్యూట్ అవుతుంది. అందుకు నేను ఆంధ్ర నుంచి ఎవరన్నా పెట్టండి అని చెప్పి ముందు నుంచి అడుగుతున్నది. ఈవేళ పవన్ కళ్యాణ్ లాంటి ఒక సెలబ్రిటీ చెప్పడం వల్ల దానికి రావాల్సినటువంటి కవరేజ్ వచ్చింది. వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాడు. ఇది చాలా మంచి పరిణామంగా భావిస్తున్నాను. ఇక రెండో విషయం, మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఎవరు మమ్మల్ని ఎవరు లెక్కలు అడిగేది, నేను ఎవరికి లెక్కలు చెప్పక్కర్లేదు, అసెంబ్లీలో చెప్తాను లెక్కలు, బయట ఎక్కడా లెక్కలు చెప్పక్కర్లేదు అని అన్నారు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి చేసే రిక్వెస్ట్ ఏంటంటే మీరు పాదయాత్ర మానక్కర్లేదు, మీ పాదయాత్రలో మీరు ఉండండి, మిగతా శాసనసభ్యుల్ని అసెంబ్లీకి అటెండ్ అవ్వమనండి. అసెంబ్లీలో ఏం చేయాలన్నది మీరు ఎక్కడున్నారో అక్కడి నుంచే కాన్ఫరెన్స్ కాల్లో చెప్పచ్చు, వాళ్ళతో మాట్లాడుకుని ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేసి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి అవకాశాన్ని పోగొట్టుకోకండి. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు బీజేపీయే ప్రతిపక్షంగా వ్యవహరిస్తుంది, మేమే అధికార పక్షంగా వ్యవహరిస్తామని, మా తెలుగుదేశమే ప్రతిపక్షంగా వ్యవహరిస్తుందని. ఇవి కాదు, ఇంత క్రూషియల్ మ్యాటర్లో అధికారం పంచుకుంటున్నటువంటి పార్టీలు రెండు అధికారం పంచుకుంటూనే రోడ్డెక్కిన సమయంలో కొని విడిపోయి ఒకళ్ళొకరు దెబ్బలాడుకుని ఈ మంత్రులు ఆ మంత్రులు రాజీనామా చేస్తుంటే అది వేరు, అదేం చేయట్లేదు. ఇక్కడ అక్కడ కూడా భాగస్వామ్య ప్రభుత్వాలే నడుస్తున్నాయి, కానీ రోడ్డెక్కి దెబ్బలాడుకుంటున్నారు. ఈ పరిస్థితిలో నిజానిజాలు తేల్చడం అనేది నేను అసెంబ్లీలోనే చెప్తాను అన్నాడు కాబట్టి ఆయన. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేసి వాళ్ళ శాసనసభ్యులను అసెంబ్లీకి అటెండ్ అయ్యి ప్రభుత్వం దగ్గర నుంచి నిజాలు రాబట్టి అవి ప్రజల ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉందని భావిస్తున్నాను. టీడీపీ బీజేపీల మధ్య జరుగుతున్నది ప్రజలకి అంత ఆమోదయోగ్యంగా లేదని నేను భావిస్తున్నాను. మీ పద్ధతి మార్చుకోండి, ఓపెన్గా బయటికి రండి, యథార్థాలు చెప్పండి. ఈవేళ పవన్ కళ్యాణ్ వేసిన కమిటీ కూడా అదే, వాళ్ళు ఇంత ఇచ్చామంటారు, వీళ్ళు ఏమీ ఇవ్వలేదంటారు, ఏంటి ఇది, ఎవరికీ అర్థం కావట్లా. ఇదో రకమైనటువంటి విచిత్రమైన, ఇంతకుముందు ఫ్రీ స్టైల్ కుస్తీ పోటీలు అని ఉండేవి, ముందే మాట్లాడుకుని వస్తారు వాళ్ళు, గట్టిగా కొట్టుకోకుండా దెబ్బలాడుకుంటున్నట్టు నటించాలరా అని. ఇదేదో ఆ బాపత్గా కనబడుతోంది.